వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ బంగాళాఖాతంలో అల్పపీడనం పెను తుఫాను హెచ్చరికల నడుమ మూడు జిల్లాలకు పర్యవేక్షణ అధికారులను నియమించిన సీఎం జగన్ మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు గుంటూరులో ఆందోళన కార్మికుల 8 నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలు చెల్లించాలంటూ డిమాండ్ జై బాలయ్య నినాదాలతో హోరెత్తించిన ఫ్యాన్స్ కర్నూలులో థియేటర్ల ముందు ఆటలు తిప్పిన వైనం ఏపీని ముంచెత్తిన భారీ వర్షాలు తనవంతుగా 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించిన అల్లు అర్జున్ వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం త్వరలో వేలం లక్నో ఫ్రాంచైజీ రాహుల్ వైపు చూస్తుందంటూ ప్రచారం ఉత్తరాంధ్రకు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ అధికారులను అప్రమత్తం చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో ఆయన సమావేశమై పరిస్థితిపై సమీక్షించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు ముప్పు ముంపు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీలైనంత త్వరగా సహాయక పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. తుఫాను పర్యవేక్షణ బాధ్యతలను ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు అప్పగించారు. శ్రీకాకుళం జిల్లాకు హెచ్ అరుణ్ కుమార్, విజయనగరం జిల్లాకు కాంతలాల్ దండే, విశాఖ జిల్లాకు శ్యామలారావును పర్యవేక్షణ అధికారులు ఆయా జిల్లాలకు వెళ్లి పరిస్థితులను సమీక్షించవలసిందిగా వారిని సీఎం జగన్ ఆదేశించారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ బృందం ఏపీలో పర్యటిస్తుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో భేటీ అయింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలవుతున్న నవరత్నాలపై అధికారులు నీతి ఆయోగ్ బృందానికి వివరించారు. రాష్ట్ర విభజన వల్ల ఎదురైన సమస్యలు ఇబ్బందులను నివేదించారు. ఏపీకి ప్రత్యేక హోదా, పారిశ్రామిక రాయితీలు, పన్ను మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం సంక్షేమ పథకాల అమలు కోరుతూ ఈ రోజు లాడ్జీ సెంటర్ కార్మిక శాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లేబర్ కార్యాలయాల వద్ద ధర్నా జరుగుతుంది. ప్రధానంగా గత 2.5 సంవత్సరాల నుంచి భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వాల్సిన పెండింగ్ క్లెయిమ్స్లు ఇవ్వకపోవటం వల్ల అనేక మంది భవన నిర్మాణ కార్మికుల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. కానీ తక్షణమే సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటి తరఫున డిమాండ్ చేస్తున్నాం. కృష్ణా జిల్లాలో ఇటీవల మున్సిపల్ ఎన్నికలు జరిగిన కొండపల్లి, జగ్గయ్యపేట పురపాలక సంఘాల నాయకులతో నిన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమైన టీడీపీ అధినేత చంద్రబాబు కొండపల్లిలో పార్టీ విజయానికి కృషి చేసిన వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. జగ్గయ్యపేటలో టీడీపీదే నైతిక విజయమని పేర్కొన్నారు. వైసీపీ అక్రమార్కుల వల్లే టీడీపీ అక్కడ సాంకేతికంగా ఓటమి పాలైనట్లు చెప్పారు. నియోజకవర్గాలలో ఇకపై సమర్థులకి అవకాశం కల్పిస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి వాటిని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకువెళ్లే నాయకులకే భవిష్యత్తులో పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని తేల్చి చెప్పారు. గురువారం మున్సిపల్ కార్మికుల సమస్యలపై గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ది గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మున్సిపల్ పారిశుద్ధ్య మలేరియా కార్మికుల 8 నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ కార్మికుల మొదటి దశ కరోనా లాక్డౌన్లో జీతాలలో విధించిన 10% కోతను వెంటనే చెల్లించాలని కోరారు. కరోనాలో నియమించిన అదనపు కార్మికుల జీతాలను చెల్లించాలని వారు ధర్నా చేశారు. ధర్నాలో శానిటేషన్, మలేరియా, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో మున్సిపల్ కార్మికులకి దాదాపు 8 నెలలు హెల్త్ అలవెన్స్ బకాయిలు ఉన్నాయి. అన్ని మున్సిపాలిటీల్లో ప్రతి నెల జీతంతో పాటు హెల్త్ అలవెన్స్ చెల్లిస్తా ఉన్నారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో మాత్రం నెలల తరబడి హెల్త్ అలవెన్స్ బకాయిలు పెట్టి చివరికి కార్మికులు ఆందోళన చేసిన తర్వాత కొన్ని నెలలకి సంబంధించిన హెల్త్ అలవెన్స్ చెల్లిస్తా ఉన్నారు. గతం నుండి మేము కోరుతా ఉన్నాం హెల్త్ అలవెన్స్ జీతంతో పాటు ప్రతి నెల చెల్లించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దేశంలో కరోనా లాక్డౌన్ సమయంలో చోటు చేసుకున్న కార్మికుల మరణాల సంఖ్య, ఉపాధి కోల్పోయిన వలస కూలీల సంఖ్యకు సంబంధించి తమ వద్ద ఎలాంటి డేటా లేదని ఆరోగ్య కేంద్ర శాఖ లోక్సభలో చెప్పడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా స్పందించారు. ఎన్డీఏ అంటే కొత్త అర్థం చెప్పారు. ఎన్డీఏ అంటే నో డేటా అవైలబుల్ గవర్నమెంట్ అంటూ ఎద్దేవా చేశారు. ఏపీని గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. కుండపోత వర్షాలకు పలు జిల్లాలు నీటమునిగాయి. చెరువులు కట్టలు తెగిపోయి
గ్రామాలను ముంచెత్తాయి. పంటలు నాశనమయ్యాయి, రోడ్లు ధ్వంసమయ్యాయి, పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో ఆర్థిక సహాయం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ ముఖ్యమంత్రి కోరారు. మరోవైపు వరద బాధితులను ఆదుకునేందుకు సినీ సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. తాజాగా ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు 25 రూపాయల లక్షల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. నందమూరి బాలకృష్ణ, ప్రజ్ఞా జైస్వాల్, జగపతి బాబు, శ్రీకాంత్ వంటి నటీ నటులతో దర్శకుడు బోయపాటి శ్రీను రూపొందించిన అఖండ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సింహ లెజెండ్ సినిమాలలాగే అఖండ అద్భుతంగా ఉందని, హ్యాట్రిక్ విజయాన్ని సాధించిందని అభిమానులు ఖుషి అవుతున్నారు. థియేటర్ల వద్ద వారు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. మొదటి నుండి కూడా అల్లు అర్జున్ కథా కథనాలతో పాటు తన లుక్ కి కూడా ఎంతో ప్రాధాన్యతను ఇస్తూ ఉంటాడు. సినిమా సినిమాకి తాను కొత్తగా కనిపించడానికి, కథకి తగినట్లుగా అనిపించడానికి ఉత్సాహాన్ని చూపుతుంటాడు. ఆయన పాత పోస్టర్ పై ఆయన లుక్ చూసి అది ఏ సినిమాలోదో ఇట్టే చెప్పేయొచ్చు. అంతగా ఆయన తన లుక్ ను సెట్ చేసుకుంటాడు. అలాగే పుష్ప సినిమాలను ఆయన డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. అసలు ఆయన లుక్ తోనే ఈ సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్ ను వదిలారు. అడవి నేపథ్యంలో ఎర్రచందనం దొంగలపై గన్ పట్టుకుని కూర్చొని ఆయన కనిపిస్తున్నాడు. అప్పటికే పోరాడి అలసిపోయిన ఆయన తెగించి ఎవరొస్తాడో రండిరా అన్నట్లు చూస్తున్నాడు. ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పడానికి ఇది నిదర్శనంగా చెప్పవచ్చు. ఇప్పటికే ఈ సినిమా సాంగ్స్ పరంగా మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేస్తుంది. ఈ నెల 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది. వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్ లో 10 జట్లు తలపడుతున్న నేపథ్యంలో ఈసారి నిర్వహించే వేలానికి ప్రాధాన్యత ఏర్పడింది. కొత్త జట్లు లక్నో, అహ్మదాబాద్ ఏ ఆటగాళ్లను తీసుకుంటుందన్నది అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తుంది. అయితే లక్నో జట్టు పంజాబ్ కింగ్స్ సారథి కేఎల్ రాహుల్ తో సంప్రదింపులు జరుపుతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై పంజాబ్ కింగ్స్ యాజమాన్యం ఘాటుగా స్పందించింది. ఒకవేళ కేఎల్ రాహుల్ తో ఇతర ఫ్రాంచైజీలు సంప్రదింపులు జరుపుతూ ఉంటే అది ఖచ్చితంగా నిబంధనల ఉల్లంఘనే అవుతుందని స్పష్టం చేసింది. బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే మంచి తరుణంలా కనిపిస్తుంది. ఎందుకంటే గడిచిన 4 రోజులు బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా గురువారం కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 51,000గా ఉండగా 22 క్యారెట్ల గోల్డ్ రేటు 46,750 వద్ద కొనసాగుతుంది. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర 48,650గా ఉండగా ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44,600 వద్ద కొనసాగుతుంది. బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తుంది. కిలో వెండి ధర విజయవాడ, హైదరాబాద్ లో 200 తగ్గి 66,300గా మారింది. ఏషియన్ మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తున్న ఇండియన్ స్టాక్ మార్కెట్ పై ప్రభావం చూపింది. దీంతో దేశీయ సూచీలు లాభాల బాట పట్టాయి. ఇప్పటి వరకు అమ్మకాలకు ఆసక్తి చూపిస్తూ వచ్చిన ఇన్వెస్టర్లు కొనుగోళ్ల వైపు మళ్లారు. దీంతో దేశీయ సూచీలు లాభాల బాట పట్టాయి. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 57,781 పాయింట్ల వద్ద మొదలైంది. ఉదయం 10:12 సమయంలో 319 పాయింట్లు లభపడి 58,003 దగ్గర ట్రేడ్ అయింది. బేర్ పంజాబ్ విసరడంతో గత సెషన్ లో 56,000 దిగువకు పడిపోయిన సెన్సెక్స్ తాజాగా 58,000 మార్కును టచ్ చేసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బంగాళాఖాతంలో అల్పపీడనం, పెను తుఫాను హెచ్చరికల నడుమ 3 జిల్లాలకు పర్యవేక్షణ అధికారులను నియమించిన సీఎం జగన్. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కొరతో గుంటూరులో ఆందోళన. కార్మికుల 8 నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలు చెల్లించాలంటూ డిమాండ్. థియేటర్లో జై బాలయ్య నినాదాలతో హోరెత్తించిన ఫ్యాన్స్, కర్నూలులో థియేటర్ల ముందు ఆటలు తిప్పిన వైనం. ఏపీని ముంచెత్తిన భారీ వర్షాలు, తన వంతుగా 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించిన అల్లు అర్జున్. వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం త్వరలో వేలం, లక్నో ఫ్రాంచైజీ రాహుల్ వైపు చూస్తుందంటూ ప్రచారం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.